వైసీపీ ఎంపీ నర్సాపురం ఎంపీ ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎంపీగా వినిపిస్తున్న పేరు రఘురామ కృష్ణరాజు గారు. ఆయన ఎందుకు ఆయన పార్టీతో విభేదాలు పెట్టుకుంటున్నారు, ఎందుకు ఆయన పార్టీలో ఉండి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు, ఆయనకి షోకాజ్ నోటీసులు ఇచ్చిన అనర్హత వేటు వేయాలని చెప్పి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి లేఖలు రాసిన ఎంపీలు ఇంకా పూర్తిగా స్పందన రాలేదు, ఎప్పుడు వేటు పడుతుంది అనర్హత వేటు అనేది ఇంకా క్లారిటీ లేదు. అలాగని ఈ లోపల ఆయన ఏమైనా సైలెంట్గా ఉన్నారా అంటే రోజుకొక సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త కోణాలకు తెరలేపుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో అలాగని చెప్పి వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు ఖాళీగా కూర్చోరు కాబట్టి వాళ్ళ వెర్షన్ వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు రోజు నిత్యం. అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు, ఒకవేళ నరసాపురంలో నిజంగా ఇండివిజువల్గా గెలిచే అంత బలం అంత శక్తి రఘురామకృష్ణరాజు గారికి ఉందా అనే అనుమానాల నేపథ్యంలో ఒక ఫోన్ సర్వే నిర్వహించారంట. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ అంశం. అసలు ఈ ఫోన్ సర్వేలో ఏం చేశారు ఏంటి అంటే, ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్ ఇస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే గెలిచారు అనేది చాలామంది చెప్తున్నారు. ఆయన మాత్రం ఆ విషయం ఒప్పుకోవట్లేదు. అంటే ఒక రకంగా దీన్ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి అనేదే. ఇప్పుడు నరసాపురం జనాల్ని ప్రశ్నించారంట ఫోన్ ద్వారా, ఎవరు గెలిపించారు రఘురామకృష్ణరాజు గారిని, ప్రజలు గెలిపించారా లేదంటే పార్టీ గెలిపించిందా, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో గెలిపించిందా ఏంటి అనే ఒక సర్వే చేసినప్పుడు చాలామంది ఒక వింత వింత ఆన్సర్లు చెప్పారు అనేది. నరసాపురం పార్లమెంట్ పరిధిలో నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఫోన్ సర్వే చేసినప్పుడు దాదాపు 58% అంటే వైసీపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు, 58% మంది వైసీపీకి మద్దతు తెలిపితే టీడీపీకి 37% మంది మద్దతు తెలిపారంట. ఇక బీజేపీ ప్లస్ జనసేన కూటమికి 4.5%, అలాగే రఘురామకృష్ణరాజు గారికి మద్దతు తెలిపిన వాళ్ళు ఎంతమంది అంటే 0.5% ఓట్లు వచ్చాయి అనేది ఫోన్ ద్వారా 7 నియోజకవర్గాల్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 75 శాంపిల్స్ తీసినప్పుడు ఈ ఫలితాలు వచ్చాయి అనేది ఈ సర్వే ఒక సారాంశం. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. ఇదేం మేము చేసిన సర్వే కాదు, సోషల్ మీడియాలో వస్తున్న సర్వే ఆధారంగా నేను ఈ లెక్కలు అయితే చెబుతున్నాను. ఈ సర్వేలో రఘురామకృష్ణరాజు గారు తెలుసా, రఘురామకృష్ణరాజు గారికి మీరు ఓటేస్తారా అంటే 0.5% మంది మాత్రమే అవునని చెప్పారు, మిగిలిన వాళ్ళందరూ కాదని చెప్పినట్లు. అయితే వైసీపీకి ఏ అభ్యర్థి వైసీపీ తరఫున పోటీ చేసినా గెలిపిస్తాము అనేవాళ్ళు 58% మంది ఉన్నారు అనేది ఈ సర్వే యొక్క సారాంశం. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు విషయంలో ఆయన మళ్ళీ గనక అక్కడ రాజీనామా చేసి గెలిస్తే గెలవగలరా లేదా అనడానికి నిదర్శనం ఈ సర్వే అనేది. ఇప్పుడు వైసీపీ శ్రేణులు దీన్ని హల్చల్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. అయితే టీడీపీకి అనుకూలంగా ఒకవేళ మీడియా ఎంత ఊదరగొట్టినా సరే స్థానికంగా రఘురామకృష్ణరాజు గారు అంటే పెద్దగా అంత పట్టు లేదు అనేది ఈ సర్వే ద్వారా తేలిందనేది కూడా వీళ్ళు చెబుతున్నమాట. మరోవైపు అధిష్టానంతో అంటే పార్టీ అధిష్టానంతో పోరాటం చేస్తున్న రఘురామకృష్ణరాజు గారు రాజీనామా చేస్తారో లేదో కూడా తెలియదు, ఆయన చేస్తానైతే ఏం చెప్పట్లేదు. ఒకవేళ వైసీపీ అధిష్టానం ఆయన్ని అనర్హుడిగా గనక ప్రకటించేస్తే మాత్రం మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు గెలవడం కళ అనేది స్థానిక ఓటర్లు చెబుతున్నారు ఈ సర్వే ద్వారా అనేది వైసీపీ నేతలు చెబుతున్నమాట. ఇది నిజంగా ఈ సర్వే జరిగిందా లేదా, ఇది నిజమా అవాస్తవమా అనేది కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇది వైసీపీ శ్రేణులు ఏమన్నా ఒక స్పెక్యులేషన్ వార్తగా దీన్ని ఏమన్నా హల్చల్ చేస్తున్నారా వైరల్ చేస్తున్నారా అనే దానికి కూడా క్లారిటీ లేదు. మొత్తం మీద ఒక ఏదో ఒక యుద్ధం అయితే జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా వైసీపీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి. మరి దీని మీద ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, ఏమన్నా క్లారిటీ ఇస్తారా, అసలు ఈ సర్వేలో వెనక సారాంశం ఏంటి, అసలు అనర్హత వేటు పడుతుందా లేదా, అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవహారం అనేది ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.